हाई फ्रेंड्स ना पेर दीपा मीकु तेलसिन प्रोग्राम की स्वागत फ्रेंड्स अदिगदिगो एगरे कारु रेंडु निमिषाल्लोने आकाशंलोकी इदि त्वरलो सहकारं कानुन्न निजं स्लोवेकिया राजधानी ब्राटिस्लोवालोनि अंतर्जातीय विमानाश्रयंलो एगरे कारु గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగరే కారుకు ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ జారీ చేస్తూ స్లోవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా 70 గంటల పాటు టెస్ట్ ఫ్లైట్ 200 సార్లు పైగా ల్యాండింగ్ టేకప్ల తర్వాత ఈ కారుకు సర్టిఫికేట్ జారీ చేశారు. 160 హార్స్ పవర్ బిఎండబ్ల్యూ ఇంజిన్ బిగించిన ఈ కారు సాధారణ పెట్రోల్తోనే నడుస్తుంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఐఏఎస్ఏ ప్రమాణాలను ఈ కారు అందుకున్నట్టు తయారీదారులు తెలిపారు. ఈ ఎయిర్ కారు 8200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారు 2.15 నిమిషాలు పడుతుంది. ఈ ఎగరే కారుకు 500 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 28 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది. ఇక ఈ కారు ధర అంటారా 4.5 కోట్ల నుంచి 5.5 కోట్ల వరకు ఉంటుందని దీన్ని తయారు చేసిన క్లెయిమ్ ఇంజిన్ సంస్థ తెలిపింది. కారుకు ఇరువైపులా అమర్చిన చిన్న చిన్న రెక్కలు ఎగరే ముందు విచ్చుకొని పక్షిలా మారిపోతుంది. ఇద్దరు ప్రయాణించే వీలున్న ఈ కారు గరిష్టంగా 200 కిలోల బరువు మోయగలదని, విమానం లాగే టేకప్ ల్యాండింగ్ చేయడానికి రన్వే అవసరం అవుతుందని తయారీదారులు వెల్లడించారు. అంతేగాక ఈ ఎగిరే కారుతో త్వరలో లండన్ నుంచి ప్యారిస్కు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. 2017 నుంచి ఎగిరే కారు క్లేన్ విజన్ కంపెనీ అభివృద్ధి చేస్తుండగా దీనికి స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి తాజాగా ధృవీకరణ లభించింది. తాను రూపొందించిన ఎయిర్ కారులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగిందని కారును తయారు చేసిన ప్రొఫెసర్ క్లీన్ వివరించారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రాబోయే వీడియోల కోసం బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.